తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు నెంబర్ 1 నెంబర్ 1 నెంబర్ 1 అంటుండు కేసీఆర్ కేటీఆర్ అయ్యా కొడుకు రోజు మాట్లాడుకుంటుండు రోజు పేపర్లు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలా ఇదే నెంబర్ 1 నెంబర్ 1 ఎందులో నెంబర్ 1 అవినీతిలో నెంబర్ 1 అప్పుల్లో నెంబర్ 1 అరాచక పాలనలో నెంబర్ 1 అభివృద్ధిలో నెంబర్ 1 కాదు హైదరాబాద్ నగరంలో నాలుగు ఫ్లైఓవర్లు కట్టి అప్పులు తెచ్చి లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాజెక్టులు డిజైన్ లోపడం వల్ల కూలిపోతున్నాయి అనవసరంగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కాంట్రాక్టర్ల కోసం అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన మాట వాస్తవం కాదా ఎన్నికలు వస్తే దళిత బంధు ఎక్కడ అమలైన దళిత బంధు మళ్ళీ ఎన్నికలు వస్తే ఇంకో పథకం అంటే తెలంగాణ ప్రజలు అమాయకుల మూడోసారి నమ్మి నీకు ఓటేస్తందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రజలు ఈసారి కేసీఆర్ కు ఓటేయరు ఆ భయం కేసీఆర్ ముఖంలో కనబడుతుంది ఈ తెలంగాణలో రెండు సార్లు కేసీఆర్ నమ్మి ఓటు వేసి తెలంగాణ ప్రజలు మోసపోయినని చెప్పి ఈరోజు ఆ భావనలో ఉన్నారు నిజంగా తెలంగాణ పేద ప్రజల యొక్క బతుకులు బాగుపడాలన్నా ఏ తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవం కోసం తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటారో ఏ బానిస బతుకులు మాకు సీమాంధ్ర పాలనలో వద్దు అని అనుకున్నారో ఆ తెలంగాణలో ఆత్మ గౌరవం కోసం ఈ పోరాటం జరుగుతుంది ఈసారి ఇప్పుడు జరిగేది ఎన్నికల పోరాటం కాదు ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తుండు తెలంగాణ సమాజం ఆకలినైనా వదులుకుంటది ఆకలినైనా చంపుకుంటది ప్రాణాలైనా ఇస్తది కానీ ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తది అదే ఆత్మ గౌరవాన్ని కొందరు దుర్మార్గులు వాళ్ళ స్వార్థం కోసం కేసీఆర్ కాళ్ళకడ పెట్టిండు తెలంగాణ సమాజానికి అన్యాయం చేస్తురు వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా కుటుంబ పాలన రాజరిక పాలన ఏం నడుస్తుందో టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు గుండె మీద చేసుకొని ఒకసారి ఆలోచన చేసుకోండి మీకు నిజంగా ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా చీము నెత్తురు ఉన్నా ప్రగతి పవన్ వదిలిపెట్టి బయటికి రండి తెలంగాణ ప్రజలతో కలిసి పోరాటం చేయండి మిమ్మల్ని తెలంగాణ ప్రజలు క్షమిస్తారు తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు తెలంగాణ ఉద్యమ ద్రోహులు కీలకమైన పదవుల్లో ఉన్నారు తెలంగాణ రాష్ట్రం కోసం సర్వస్వం కోల్పోయిన వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు ఇది ప్రజలందరికీ తెలుసు అందుకనే తెలంగాణ సమాజాన్ని తెలంగాణ ప్రజలందరిని కూడా నాలాంటి వ్యక్తి ఎన్ని అవమానాలు పాలైనా ఎన్ని అపనిందలు మోపినా భయపడలేదు పారిపోలేదు ఆస్తులు అమ్ముకొని 2009 నుంచి 2014 వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డితో పోరాటం చేసినాం ఈ 10 సంవత్సరాలుగా నియంతలాగా పరిపాలిస్తున్న కేసీఆర్ మీద పోరాటం చేస్తున్నా గత 15 సంవత్సరాలుగా ఇప్పుడు కూడా నేను తలవంచలేదు తలదించుకునే పని చేయలేదు తెలంగాణ సమాజానికి రెండు చేతులు జోడించి నమస్కరించి శిరస్సు వంచి అభ్యర్థిస్తున్నా ఈ ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలకు మీరు గురి కావద్దు మీరు చేసే తప్పు వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాళ్ళ తర్వాత భవిష్యత్తు మీ పిల్లలు బాగుండాలంటే కేసీఆర్ ని కత్తి దింపాలి అవినీతి పాలన పోవాలి ప్రజాస్వామ్య పాలన రావాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ థాంక్ యూ సార్ ఎప్పుడు జాయిన్ అవుతున్నారు సార్ పార్టీలో పార్టీలో నాకు తెలిసి 27th రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తే ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ గారి సమక్షంలో జాయిన్ అయింది బీజేపీలో
టికెట్ ఇస్తాం అనౌన్స్ చేస్తాం అని చెప్పి మున్నగోడు గాని ఎల్వినర్ గాని నాకే కొంచెం మా నాయకులందరితో మాట్లాడితే ఇప్పుడున్న పరిస్థితులు రాజకీయంగా వేరే ఉన్నాయి।